సమాధానం సిద్ధమని అరుస్తున్నావు కదా, బాబాయ్ హత్యపై సమాధానం చెప్పడానికి సిద్ధమా అని సవాలు విసురుతున్నా. సమాధానం చెప్పాలా లేదా? చెప్పాలి అని ఆవిడ గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి, చెప్పాలి. ఇది మీ వ్యక్తిగత సమస్య కాదు, ఇది రాష్ట్ర సమస్య. ఒక వ్యక్తి హత్యలు చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎవడికి రక్షణ ఉంటుందో ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే వివేక హత్య దోషుల అరెస్టుకు నువ్వు ఎందుకు సిద్ధంగా లేవు? తండ్రి హత్య పైన పోరాడుతున్న చెల్లెలకి న్యాయం చేసేందుకు మీరు ఎందుకు సిద్ధంగా లేరు? వివేక హత్య కేసు నోరెత్తేందుకు దమ్మం, నోరెత్తేందుకు ధైర్యంగా పోరాడితే ఆవిడపైన కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సబబని అడుగుతున్నా. నారాసుర రక్త చరిత్ర ఆ రోజు జ్ఞాపకం ఉందా మీకు? హత్య జరుగుతానే మొట్టమొదటిసారిగా చెప్పింది ఆయన గుండెపోటుతో చనిపోయాడని చెప్పిన వ్యక్తి ఇక్కడ వస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడికి రేపు అడగండి మీరంతా, నువ్వు చెప్పావా లేదా ఆ రోజు గుండెపోటని? అది గొడ్డలి పోటని తేలింది, గుండెపోటని ఎట్ట చెప్పావు అంటే ముందుగానే ఆ కుట్రలో ఈయన కూడా భాగస్వామ్యమని ఈజీగా అర్థమయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క మీరు ఒకటి అడుగుతున్నాను, ఇంకొక చెల్లెలు షర్మిల పరిస్థితి ఏం తమ్ముళ్ళు? ఆవిడ చూశారు పాపం ఆవిడకు ఆస్తిలో వాటా ఇవ్వాల, ప్యాలెస్ రాజకీయాలు జరిగాయి. ఇంకో పక్క ఆవిడ కూడా ఇప్పుడు ఒక పార్టీలో చేరింది, ఒక పార్టీ అధ్యక్షురాలు, నేనేం మాట్లాడను. వాళ్ళ అన్న పైన ఉండే కోపంతో ఆవిడ మనల్ని కూడా విమర్శిస్తా ఉంది. నాకేం బాధ లేదు మీరు విమర్శిస్తే, నేను సమాధానం చెప్పుకునే సమర్థత మాకుంది, తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ విషయం ఆవిడ కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ మీరు చూస్తే సొంత చెల్లెల్ని ఎన్నికల ముందు పాదయాత్ర చేపించి ఊరూరు తిప్పి ఎట్లా ఉపయోగించుకున్నాడో మీరు చూశారు. అంటే టిష్యూ పేపర్ బాత్రూమ్ల మారిగా వాడుకొని ఈ అమ్మాయి ఆ టిష్యూ పేపర్ బారేసినట్టు ఇప్పుడు చెల్లెలు వదిలేసే పరిస్థితికి వచ్చాడు. ఏమి న్యాయమో నాకైతే అర్థం కాలేదు. అందరితో పర్వాలేదు, కుటుంబాల్లో తగరాదులు వస్తాయి, నేను ఎక్కడ తప్పు పట్టను. కుటుంబాల్లో తగరాదు వచ్చినా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, సోషల్ మీడియాలో ఆవిడ నీ పైన పోరాడుతుందని, ఆమె పుట్టిక పైన కూడా నీచంగా మాట్లాడావు. నీ సోదరి, నీ తల్లి, ఒక తల్లి ఒక మగబిడ్డని ఒక ఆడబిడ్డను ఇచ్చేస్తే నీ సొంత చెల్లి ఎక్కడ ఆవిడ పుట్టుకను కూడా నీచంగా చిత్రీకరిస్తా ఉంటే నీ తల్లికి అవమానం కాదా? నీ కన్న తల్లికి అవమానం కాదా? కనీసం కండెమ్ చేశారా మీరు? సరే నన్ను తిట్టాడు, పవన్ కళ్యాణ్ తిట్టాడు, మన ఆడవాళ్ళు తిట్టారు. కడాన పవన్ కళ్యాణ్ అన్నాడు ఒకటే మాట అన్నాడు భరించలేక మొన్న మీటింగ్లో, అవునయ్యా నాకు మూడు పెళ్ళాలు ఉన్నారు, నువ్వు నాడుగో పెళ్ళాగా రమ్మన్నాడు. దాంతో వీళ్ళు పీక్కుంటున్నారు, ఏం చేయాలో అర్థం కాకుండా. కనీస సాంప్రదాయాలు రాజకీయాల్లో విలువలు లేవా అని అడుగుతున్నా. అంటే ఇంత దగాకోరు రాజకీయాలు, నీచమైన రాజకీయాలు.